హై గైస్, వెల్కమ్ టు వెంకట్ ఫిట్నెస్. ఇట్స్ యువర్ వెంకట్, ప్రొఫెషనల్ ఫిట్నెస్ ట్రైనర్ అండ్ లైఫ్ స్టైల్ కోచ్. సీజన్ వింటర్ సీజన్ వచ్చేసింది. సో చాలామంది దగ్గు జలుబులతో బాధపడుతూ ఉంటారు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటారు, సీరియస్గా డైట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఒకసారి దగ్గు కానీ లేదా కాఫ్ కానీ వచ్చిందంటే మాత్రం అది తగ్గడానికి నేను చాలామందిని చూస్తూ ఉన్నా. కొంతమందికి 3 డేస్ పడుతుంది, కొంతమందికి 15 డేస్, 20 డేస్ అయినా తగ్గట్లేదు. సో తగ్గపోతే పర్వాలేదు, వాళ్ళు జిమ్కు రారు. తగ్గకపోగా వాళ్ళు వెళ్తా వెళ్తా ఇంకొక 3-4 గంటలకి వెళ్తూ ఉంటారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, బేసిక్గా ఇలాంటి జలుబు కానీ దగ్గు కానీ ఇన్ఫ్లమేషన్ ఫాస్ట్గా క్రియేట్ అవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది వీక్గా ఉన్నట్టు లెక్క. సో దాన్ని మనం ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలి. సో ఇమ్యూనిటీ లోగా ఉన్న వాళ్ళకి సో ఇలాంటి ఇన్ఫ్లమేటరీ థింగ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా బాడీకి అటాక్ చేస్తాయి. సో బేసిక్ రీజన్స్ ఏంటి, సో దాన్ని మన ఇమ్యూనిటీని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ 3 థింగ్స్ని మీరు కంపల్సరీ ఫాలో అవ్వాలి. బేసిక్ థింగ్సే. దానిలో ఫస్ట్ వన్ వచ్చి వైటమిన్ డి. మీరు ఎప్పుడైనా మీ వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకున్నారా? మీ బాడీలో వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉంటే మాత్రం ఇమ్యూనిటీ లోగా ఉన్నట్టే, మనం దాన్ని కన్సిడర్ చేయాలి. సో దీనివల్ల డిఫరెంట్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు జిమ్ చేద్దాం అనుకుంటారు, లేదా ఒక పనిని ఒక టాస్క్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఫిజికల్గా మీరు అంత ఎఫర్ట్స్ పెట్టలేరు. ఎందుకు పెట్టలేకపోతున్నాం అనేది మీకు తెలియదు. సో దీంతో పాటు జాయింట్ పెయిన్స్, లేదంటే గ్రే హెయిర్ రావడం, చాలా ఎర్లీ స్టేజ్లోనే గ్రే హెయిర్ వచ్చేయడం, దీంతోపాటు మూడ్ స్వింగ్స్ క్రియేట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. లేదా చిన్న చిన్న సెన్సిటివ్ థింగ్స్ కూడా బాడీ సో ఫాస్ట్గా యాక్టివేట్ అయిపోయి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనిటీ సరిగా లేక ఇన్ఫ్లమేషన్కి దగ్గరగా ప్రతిసారి నెలకొకసారి జలుబు రావడం, జ్వరం రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది బ్లడ్ రిపోర్ట్స్లో వైటమిన్ డి చెక్ చేసుకోండి. వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే మీ రెగ్యులర్ మీ ఫిజిషియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళకు ప్రోటోకాల్ ఫాలో అవ్వమని చెప్తారు, 6 వీక్సో 8 వీక్సో ఎన్ని ఇంటర్నేషనల్ యూనిట్స్ వాడాలి ఏంటనేది, అది ప్రాపర్గా ఫాలో అవ్వండి. ఈజీగా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, సో ఇది ప్రతి ఒక్కరికి కావాల్సిన థింగ్, అదేంటంటే సో ఈ రోజుల్లో ఫ్యాట్స్ని టోటల్గా అవాయిడ్ చేయాలి, అసలు 0 carbs చేయాలి, అసలు కార్బోహైడ్రేట్స్ తినకూడదు, ఫ్యాట్స్ అసలు తింటే కనుక ఏమాత్రం తిన్నా సరే ఫ్యాట్ ఎక్యుమినేట్ అయిపోతుంది, ఫ్యాట్స్ని టోటల్గా తగ్గించేస్తే మాత్రం 6-pack వచ్చేస్తుంది, ఇది ఇదని చాలామంది మిత్తులు ఉంటారు. కానీ మీరు గుడ్ కొలెస్ట్రాల్ని కానీ గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ని కానీ మీరు అవాయిడ్ చేశారంటే మాత్రం 100% మీ బాడీ ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. సో ఇమ్యూనిటీ లో అవ్వకుండా ఉండాలంటే మాత్రం మీకు మీరు తీసుకునే ఫుడ్స్లో కంపల్సరీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని కంపల్సరీ మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. సో ఈపీఏ డిహెచ్ఏ ఉన్న గుడ్ ఫుడ్స్ని మీరు కన్జ్యూమ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఫిష్ ఆయిల్ అవ్వచ్చు, లేదంటే వాల్నట్స్ అవ్వచ్చు, లేదా ఫ్లాక్స్ సీడ్స్ అవ్వచ్చు. వీటిని కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గుడ్ కొలెస్ట్రాల్ అనేది మీకు పెరుగుతుంది. చాలామంది ఫోకస్ చేసేది ఏంటంటే ఎల్డిఎల్ ఎలా ఉంది, విఎల్డిఎల్ ఎలా ఉంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూస్తారు, కానీ గుడ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది మీరు చూడరు. ఫస్ట్ మీరు దాన్ని కనుక చూస్తే మీ ఇమ్యూనిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. జలుబు దగ్గు ఇలా చిన్న చిన్న వాటికి ఫాస్ట్గా మీ బాడీ అనేది రెస్పాండ్ అవ్వదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చి రికవరీ. ఇది ఒక న్యాచురల్ సప్లిమెంట్, న్యాచురల్ డ్రగ్, ప్రతి హ్యూమన్కి కావాల్సిన సప్లిమెంట్. అదే రెస్ట్ అండ్ రికవరీ. సో మీరు రెస్ట్ అండ్ రికవరీ లేకుండా మీరు ఎంత హ్యూజ్ జిమ్కైనా వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి, ఎంత పెద్ద ట్రైనర్ దగ్గరికైనా ఎక్సర్సైజ్ చేయండి, లేదు మీరు పొద్దు నుంచి రాత్రి వరకు ఎర్లీ మార్నింగ్ లెగ్ కానీ ఏం సప్లిమెంట్ వేసుకోవాలి, ప్రీ వర్కౌట్ ఏం వేసుకోవాలి, ఇంటర్ వర్కౌట్ ఏంటి, పోస్ట్ వర్కౌట్ ఏంటి, డిన్నర్ తర్వాత ఏంటి, మీరు ఎన్ని మల్టీవైటమిన్స్ వేసుకుంటున్నారు, ఫిష్ ఆయిల్స్, మీరు ఎన్ని సప్లిమెంట్స్ అయినా మింగండి, మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ అయినా అన్ని ఫుడ్స్ అన్నీ తెచ్చుకొని చాలా ఫ్యాన్సీ ఫుడ్స్ అన్నీ తినండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు కావాల్సిన ఆప్టిమల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది రాదు. వస్తుంది, ఏ 10% or 20% వస్తుంది, కానీ ఆప్టిమల్ రిజల్ట్ అయితే రాదు. ఆప్టిమల్ రిజల్ట్ రావాలంటే మాత్రం మీ బాడీకి కావాల్సింది రికవరీ. మీరు ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్నారో, ఎప్పుడైతే సౌండ్ స్లీప్ క్రియేట్ చేశారో మీ బాడీకి, మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ మీ బ్రెయిన్ నుంచి ఓకే రిలీజ్ చేసి మీ బాడీలో కావాల్సిన హార్మోన్స్ బూస్ట్ అనేది జరుగుతుంది. హార్మోన్స్ ఎప్పుడైతే బూస్ట్ అయినాయో ఫ్రమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మీరు హోల్ డే మీరు చేసే ప్రతి పనిలో చాలా యాక్టివ్గా ఉండొచ్చు, మీకు కావాల్సిన ఎఫర్ట్స్ అనేది మీరు పెట్టవచ్చు. సో ఈ బేసిక్ 3 protocols మీరు ఫాలో అవ్వండి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, అది మనం నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం గైస్. సో గైస్, ఈ సింపుల్ టిప్స్ని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.